నిన్నే మన షాద్ నగర్ లో జరిగిన ఒక హత్య కేసులో మొత్తం ఈరోజు నలుగురు నిందితుల్ని షాద్ నగర్ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్యాక్ట్స్ వచ్చేస్తే 28/11 కు ఒక కంప్లైంట్ రావడం జరిగింది మన శంషాబాద్ పోలీస్ స్టేషన్కి, ఉమెన్ మిస్సింగ్ కేసు. సో విక్టిము ఇంటి నుంచి బయలుదేరి వెహికల్ అక్కడ తొండపల్లి ప్లాజా దగ్గర ఆపి అక్కడి నుంచి గచ్చిబౌలికి ట్రీట్మెంట్కి వెళ్ళి వాపస్ వచ్చిన తర్వాత మిస్ అయిపోయిందని చెప్పి కంప్లైంట్ రావడము, నెక్స్ట్ డే తెల్లారుజామున షాద్ నగర్ ఏరియాలో ఒక 22 to 25 ఇయర్స్ ఒక ఉమెన్ బర్న్ట్ బాడీ కేస్ రిజిస్టర్ కావడం జరిగింది. సో రెండు కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆల్రెడీ మనం అన్ని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఫ్లాష్ చేయడం జరిగింది. మన ఆల్రెడీ మన దగ్గర ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ కావడం జరిగింది, వల్ల ఆ ఫ్యాక్స్ ఈ ఫ్యాక్స్ బాగా ఐడెంటికల్ ఉండడంతో ఇమీడియట్లీ ఉమెన్ మిస్సింగ్ అయిన పేరెంట్స్కి విక్టిమ్కి మనము తెలియపరచడం జరిగింది. వాళ్ళు వచ్చి అవును ఈ బాడీ మన పాపదే అని చెప్పి చెప్పడంతో మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మొత్తము 10 టీమ్స్ ఫామ్ చేసి మొత్తం అన్ని కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇమీడియట్లీ మన సీసీటీవీ వెరిఫై చేయడము, మన క్లూస్ టీమ్ రావడము, మన డాగ్ స్క్వాడ్ రావడము, అన్ని కూడా అన్ని పోలీసులను అలర్ట్ చేయడంతోనే మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు మంచి హ్యూమన్ ఇంటెలిజెన్స్ రావడంతో ఈ ఒక 4 నిందితుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్, ఏజు 26 ఇయర్స్, ఆక్యుపేషన్ లారీ డ్రైవరు, ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ జక్లూరి మక్తల్ మండల్, జక్లూరి విలేజ్ మక్తల్ మండల్ నారాయణపేట్ డిస్టిక్. సెకండ్ అక్యూజ్డ్ జల్లు శ్రీని శివ, ఏజు 20 ఇయర్స్, లారీ క్లీనరు అనే గుడిగండ్ల విలేజు మక్తల్ మండలు నారాయణపేట. A3 జల్లు నవీను, ఏజు 20 ఇయర్స్, ఈయన కూడా లారీ క్లీనరు గుడిగండ్ల విలేజు మక్తల్ మండలు నారాయణపేట్ డిస్టిక్. A4 చింతకుంట చెన్న కేసులు అలియాస్ చెన్న, 20 ఇయర్స్, ఆక్యుపేషన్ లారీ డ్రైవరు, రెసిడెంట్ ఆఫ్ గుడిగండ్ల మక్తల్ మండల్ నారాయణపేట్ డిస్టిక్. ఈ 4 కూడా మెయిన్గా ఈ లారీ పైన పనిచేసేవాళ్ళు. సో ఈ మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ అనేవాడు ఈ రెగ్యులర్గా మెటీరియల్ తీసుకెళ్తుంటారు కర్ణాటక తెలంగాణలో. సో ఆనే ఆ రోజు వెహికల్ తీసుకొచ్చి ఈ టోల్ గేట్ శంషాబాద్ టోల్ గేట్ దగ్గర అక్కడ పెట్టడం జరిగింది క్లీనర్తోని. సో ఆ క్లీనర్ పెట్టడంతో ఆ క్లీనర్తో కాకుండా ఆమె ఊరు ఇక్కడ వచ్చే సమయంలో వాళ్ళు జల్లు శివ ప్లస్ నవీను చెన్న కోసం కూడా ఆమె ఆ వెహికల్ ఎక్కించుకొని ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఆ రోజే ఆమె వెహికల్ అన్లోడ్ చేయాల్సిన ఆర్డర్ ఉండింది, బట్ ఆ రోజు ఎవరు అన్లోడ్ చేయాలి ఆ రిసీవర్ ఫోన్ లేపలేదు, అందుకు వాళ్ళు ఆగాల్సి వచ్చింది. సో వీళ్ళందరూ కూడా అక్కడే పార్క్ చేసుకొని ఉన్నారు. తర్వాత ఈ ఒక 4 ఈ ఒక 6 గంటల సమయంలో విక్టిమ్ వచ్చి అక్కడ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర టొండపల్లి దగ్గర వెహికల్ పార్క్ చేసేది వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అప్పుడే ఆల్కహాల్ కన్స్యూమింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ విక్టిమ్ పైన వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు, ఇట్లా వచ్చి వెహికల్ పెట్టిపోయింది మళ్ళీ విక్టిమ్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఒక డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత ఈ వాళ్ళు ఒకరు ఐడియా ఇవ్వడం జరిగింది, ఇట్లా చేస్తే అట్లా ఉంటుంది, అట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పి చాలా రకరకాల ఐడియాలు వాళ్ళు డిస్కస్ చేసి ఈ నవీన్ అనేవాడు ఈ ఒక స్కూటీలో ఉన్న బ్యాక్ టైర్ మనం గాలి తీసేస్తే మా ఆమె ఎక్కడ పోకుండా మనం ఆమెకు హెల్ప్ చేయవచ్చు, తర్వాత మనము ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో అప్పుడు విక్టిమ్ 9/18 వాపస్ రావడం జరిగింది, గచ్చిపల్లి నుంచి వాపస్ రావడం జరిగింది. సో అప్పుడు A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ ఆమె దగ్గర వెళ్ళి మీ వెహికల్ పంచర్ అయింది, మీకు మనం హెల్ప్ చేస్తాను అని అంత చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ ఆమె కూడా ఇన్నోసెంట్ గా ఓకే అనింది, ఆమె వెళ్ళి
apadu vehicle ichin tarvata akada A2 unnaru Shivaku ina A1 meeru velli a puncture cheskon randi ani cheppi cheppadam jarindi. So innocently ee victim kuda vehicle ivadam jarindi. Anta lopala vallu sister tho kuda victim maatadam jarindi. So apadu malli ane A2 Shiva vapas vachi a A1 cheppadu leledu akada ma puncture shop cheppadu leledu inkoti shop gelani cheppi akada malli ane road ni cross chesi akada velli అక్కడ ఓన్లీ గాలి కుట్టించుకున్నారు. గాలి కుట్టించుకుని 10 రూపాయలు ఇచ్చేసి వాపస్ రావడం జరిగింది. సో ఈ మధ్యలో ఏం చేసిందంటే ఇమీడియట్లీ ఈమె మొహమ్మద్ ఇమీడియట్లీ ఆమెను ఇమీడియట్లీ లోపల లాక్కోకోవడం జరిగింది. తర్వాత A3 నవీన్ ప్లస్ A4 చెన్నకేశ్వర్ ఇద్దరు కూడా ఆమెకు లేపుకొని పోయి అక్కడ వాల్ వెనక అక్కడ వాళ్ళకి పెట్టడం జరిగింది. అంత లోపల ఈమె A4 A2 శివ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆమెకు రేప్ చేసినారు. తర్వాత అక్కడ రేప్ చేసే సమయంలో ఆమె పైన ముఖం మౌత్ అంతా క్లోజ్ నోరుని మూసేశారు. ప్లస్ నోస్ కూడా క్లోజ్ చేయడంతో ఆమె ఇమీడియట్లీ అక్కడే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు సో అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళీ అక్కడి నుంచి వెహికల్ కదిలించారు. ఫస్ట్ 10:13 కు వాళ్ళు వెహికల్ కదిలింది. ఆయన వెనక మళ్ళీ లారీ కదిలింది. తర్వాత ఆ ముందు ముందు లారీ వెళ్తుంటే వెనక వెనక వెళ్ళారు. ముఖ్యంగా A2 శివ ప్లస్ A3 నవీన్ టూ వీలర్ నడిపిస్తే చెన్నకేశులు మొహమ్మద్ ఆరిఫ్ లారీ నడిపించారు. వీళ్ళందరూ కూడా మధ్యలో 2 సార్లు బాటల్లో పెట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక దగ్గర సక్సెస్ అయినారు. ఒక SR పెట్రోల్ పంప్ లో ఆయన వేయలేదు. మళ్ళీ అక్కడ వెళ్ళి ఇండియన్ ఆయిల్ కంపెనీలో పెట్రోల్ తీసుకుని అక్కడ వెళ్ళి మళ్ళీ ఈ షాద్ నగర్ దగ్గర యూ టర్న్ తీసుకుని మళ్ళీ అక్కడ ఈ అంతా బాడీని అంతా ఒక బ్లాంకెట్ లో చుట్టినారు. మళ్ళీ అక్కడ దిగి ఈ పెట్రోల్ డీజిల్ పోసించి అక్కడ ఈ చట్టన్పల్లి దగ్గర కాల్చడం జరిగింది. సో ముఖ్యంగా తర్వాత మళ్ళీ వీళ్ళు A2 A3 అక్కడే ఆ బాడీ మళ్ళీ అక్కడ వాపస్ వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళారు. ఏమంటే వెహికల్ కాల్చి కాలిందా లేదా అని చూసుకోవడానికి కూడా మళ్ళీ వెళ్ళి కాలిందని తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసి ఆ వెహికల్ మధ్యలో పాడేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఆరాంగడ్ వెళ్ళి అక్కడి నుంచి డిస్పర్స్ చేసి A1 అనే ఎక్కడ ఇవ్వాల్సిన లోడ్ ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రోజు అందరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి త్వరలోనే నిందితులకు శిక్ష పడినట్లు మనము చేస్తాను. అదేవిధంగా సైబరాబాద్ పోలీసు కూడా ఈ మన సైబరాబాద్ పోలీసు షాద్ నగర్ పోలీసు ప్లస్ శంషాబాద్ పోలీసు కూడా చాలా ఈ కేసులు చాలా కష్టపడి ఆల్మోస్ట్ విదిన్ 48 అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా మనకు దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా CCTV అక్కడ దొరికిన క్లూస్ ద్వారా సీన్ ఆఫ్ ఆఫీస్ లో దొరికిన క్లూస్ పైన ఈ అంతా కేసుని మనం ఛేదించడం జరిగింది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసు అందరు కూడా కోరేది ఏమంటే సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అందరు కూడా కోరింది ప్లీజ్ యూజ్ డైల్ 100. మీకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే మీకు ఏకద్రం అనుమానిస్తులు లేదా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా పెట్రోల్ లేకపోయినా మీకు ఏమాత్రం ఇబ్బంది ఎవరు అనుమానిస్తూ మీకు ఫాలో చేస్తారని కూడా ఇమీడియట్లీ మీరు చేసేది డైల్ 100 చేయని చెప్పి మీకు మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్నపిల్లలకి మేడలకి ఏజ్ అయిన వాళ్ళకు ఎవరు డిస్ట్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ యూజ్ డైల్ 100. మీకు డెఫినెట్లీ పోలీసు తెలంగాణ పోలీసులో ఒక మంచి సిస్టమ్ ఉంది డైల్ 100. మనం డైల్ 100 కూడా విదిన్ మన ఎవరేజ్ టైం 5 మినిట్స్. ఎక్కడ వెళ్ళినా ఏ కంప్లైంట్ వచ్చినా మనం వీజ్ ఇన్ 5 మినిట్స్ వీఆర్ రీచింగ్ ద ప్లేస్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ రెస్క్యూయింగ్ ద విక్టిమ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు యూజ్ దిస్ ఫెసిలిటీ. అదేవిధంగా డైల్ 100 కాకుండా మన దగ్గర CTM నంబర్ కూడా ఉంది 9490694906173444 అని చెప్పి ఆ నంబర్ కూడా ఫోన్ చేయని చెప్పి కోరుతున్నాను. మళ్ళీ మన సైబరాబాద్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఉంది 9490617100 అండ్ హాక్ ఐన్ కూడా అప్లికేషన్ కూడా యూజ్ చేయాలని చెప్పి నేను మరీ మరీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మీ వెంట ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీసు ఉంటుంది. మీకు ఏమైనా క్రైసిస్ ఉంటే మీకు డెఫినెట్లీ మీకు సాయం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఒక సీక్వెన్స్ చూస్తే 5:50 ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. నక్షత్ర కాలనీ నుంచి ఆమె బయలుదేరి ఇక్కడ టోల్ గేట్ రావడం జరిగింది. 6:08 ఆమె టోల్ ప్లాజా తుండుపల్లి దగ్గర రావడం జరిగింది. అక్కడ వెహికల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ దగ్గర 6:12 షిఫ్ట్ చేశారు. మళ్ళీ ఆమె 6:13 అక్కడ తొండపల్లి ప్లాజా దగ్గర పోయి వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి టోల్ గేట్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి గచ్చిపోలికి పోవడం జరిగింది. మళ్ళీ 9:13 PM గచ్చిపోలి నుంచి ఇక్కడ తొండపల్లి ప్లాజాకి రావడం జరిగింది. 9:19 సిస్టర్ కాల్ చేశారు. ఫస్ట్ టైం 9:23 A2 శివ ఆమె వెహికల్ ని పంచర్ కోసం తీసుకెళ్లారు. మళ్ళీ 9:28 మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ 9:30 మళ్ళీ ఆనే సెకండ్ టైం తీసుకెళ్లారు. 9:35 వాపస్ వచ్చారు.
అంతలోపల 9:48 కు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 10 వెహికల్ వెనక మూవ్ అయింది. ఆ మూవ్ అయినప్పుడు అక్కడ ఆమె ఆల్రెడీ చనిపోవడం వల్ల ఆ బాడీని అంతా వాళ్ళు అక్కడ క్యాబిన్ లో షిఫ్ట్ చేసుకుని ఆ ఉన్న రగ్ లో ర్యాప్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ 10:28 కి టూ వీలర్ బయలుదేరింది. ముందుగా ఫస్ట్ టూ వీలర్ బయలుదేరింది. వెహికల్ వెనక 10:33 కి లారీ మూవ్ అయింది. సో అక్కడ 00 అంటే రాత్రి ఆల్మోస్ట్ 1:00 సుమారము వీళ్ళు ఎస్ఆర్ పెట్రోల్ పంప్ నందిగామ్ దగ్గర బాటల్ తీసుకెళ్లి మనకు పెట్రోల్ కావాలని చెప్తే ఆయనకు అనుమానం వచ్చి ఆయన వెహికల్ ఏలేదు, మీ వెహికల్ ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళ వెహికల్ లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ వేరే దగ్గర వెళ్ళి అక్కడ జేఎస్ ఫ్యూయల్ స్టేషన్ అంటే ఉంది ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, అక్కడ వెళ్ళి వాళ్ళు పెట్రోల్ తీసుకున్నారు. ఈ రెండున్నర మధ్యలో ఈ బాడీ కాల్చినట్లే మనకు అనుమానం ఉంది. ఇంకా మనము వాళ్ళని అక్యూజ్ అంతా డీటెయిల్ గా ఇంట్రోగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ నుంచి అక్కడ పోయేదాకా మొత్తం 28.37 కిలోమీటర్స్ ఉంది ఆ డిస్టెన్స్ అంతా. సో ముఖ్యంగా మళ్ళీ మరొకసారి మేము అందరు కోరుతున్నాం, ప్లీజ్ యూజ్ డైల్ 100 సిస్టమ్. అదేవిధంగా మీడియా వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ పోయి విక్టిమ్ని ఫ్యామిలీ దగ్గర పోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ టు రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అండ్ సీ దట్ దే ఆర్ నాట్ పుట్ అట్ ఎనీ హిండ్రెన్స్. అదే డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను, వాళ్ళు చెప్తున్నారు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను, డెఫినెట్లీ డీటెయిల్ ఎంక్వైరీ. 11:25 వాళ్ళు పిఎస్కి వచ్చారు, ఫస్ట్ టైం 11:25 వచ్చారు పిఎస్. ఇమీడియట్లీ మనం ఎందుకంటే వస్తేనే మనం వాళ్ళు ఇమీడియట్లీ అక్కడ స్పాట్కి వెళ్ళారు, టోల్ ప్లాజా దగ్గర వెళ్ళి సీసీటీవీ ఎందుకంటే మళ్ళీ కంప్లైంట్ ఏమిటో చూసే ముందు అక్కడ ఫస్ట్ ఇక్కడ వెళ్ళారు. టోల్ ప్లాజా దగ్గర వెళ్ళి అక్కడ చూశారు, అక్కడ ఆమె పోవడం ఉండదు కానీ రావడం లేదు. అక్కడ వన్ సైడ్ సిసి ఉండడంతో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయినారు. మళ్ళీ అక్కడ ఏరియా అంతా చూశారు కానీ అక్కడ ఎక్కడ కూడా వెహికల్ కనిపించకుండా పోవడంతో మళ్ళీ వాళ్ళు ఇంకా సీసీటీవీ చూస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న దగ్గర ఉన్న పంచర్ షాప్ అంతా చూడడం జరిగింది. డెఫినెట్లీ విల్ ఎన్క్వైర్ అబౌట్ దట్ అలిగేషన్స్, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దోస్ పీపుల్. అదే నాట్ ఇరిటేటెడ్, దే వర్ నాట్ ఇరిటేటెడ్ యాక్చువల్లీ. వి ఇమిడియట్లీ వి వెంట్ ఓన్లీ దేర్ ఇస్ అ ఫార్మాలిటీ దట్ జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఆర్ దేర్, బట్ నెవర్ లెస్ వి ఆర్ గోయింగ్ టు ఎన్క్వైర్ అబౌట్ ద డీటెయిల్ వన్స్ దిస్ అరెస్ట్ ఇస్ ఓవర్ విల్ డెఫినెట్లీ డీటెయిల్. అదే డెఫినెట్లీ మీరు అన్ని యాంగిల్ పైన మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అనవచ్చు, మన వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అనవచ్చు. నో నథింగ్ లైక్ దట్ రూటీన్ ఎన్క్వైరీ వాజ్ ఆస్కింగ్ నే అలిగి దట్ వై వీఆర్ ఎన్క్వైరింగ్, వీఆర్ ఎన్క్వైరింగ్ అబౌట్ ఇట్, వీఆర్ ఎన్క్వైరింగ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు అది నైట్ 11:40 కి విక్టిమ్ వాళ్ళ మదరు వాళ్ళ సిస్టరు పిఎస్కి వచ్చిన తర్వాత ఆర్జీఏ పిఎస్ నుంచి అక్కడ ఉన్న డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ ఒక వెహికల్ ఇచ్చి తొండుపల్లి టోల్ ప్లాజా వరకు 12:00 తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ ఆఫీసరు వాళ్ళతోటి తొండుపల్లి టోల్ ప్లాజాలో సీసీ కెమెరా కంట్రోల్ రూమ్కి తీసుకెళ్లారు. 12 to 2:30 వరకు ఆ కెమెరాస్లో చూశారు. అందులో విక్టిమ్ వాళ్ళ సిస్టరు చెప్పారు ఏంటిదంటే రెగ్యులర్గా వెళ్ళే టోల్ ప్లాజా కాకుండా వేరే టోల్ ప్లాజాలో పెట్టారు. అంటే ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్ళే టోల్ ప్లాజా ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ సీసీటీవీ చూశారు. 6:15 ఆ టైంలో అమ్మాయి అక్కడికి వచ్చినట్టు, అక్కడి నుంచి మూవ్ అయినట్టు, అప్పుడు నైట్ టైంలో ఉన్న
1:15 కి నైట్ టైంలో ఉన్న టోల్ క్యాబిన్ ఇన్ఛార్జ్ని కూడా పిలిపించారు. పిలిపించి ఈ అమ్మాయి వచ్చిందంట, అతను ఐడెంటిఫై చేశాడు, ఈ అమ్మాయి వచ్చింది, తర్వాత ఇక్కడ పెట్టొద్దు అంటే వెళ్ళిపోయిందని ఐడెంటిఫై చేశాడు. అది సీసీటీవీలో వచ్చింది. అది చూసిన తర్వాత మనకు కెమెరాలో ఎక్కడ ఐడెంటిఫై అవ్వట్లేదని చెప్పేసి ఫిజికల్గా అక్కడ ఉన్న బ్లూ కోట్ వెహికల్, పెట్రోల్ వెహికల్, శంషాబాద్ ఆర్జీఏ వాళ్ళ వెహికల్స్ అక్కడ పిలిపించుకొని 3 టీమ్స్ లాగా ఫామ్ చేసి పంక్చర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది నైట్. తర్వాత ఈ అమ్మాయిని, ఈ విక్టిమ్ని 2:30 టైంలో మనం తీసుకొని 3:00కి 3:10 టైంలో మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది, ఉమెన్ మిస్సింగ్ కేసు. ఈ టైంలో వాళ్ళ ఫాదర్ని కూడా వెహికల్లో ఎక్కించుకొని, వాళ్ళ ఫాదర్ వెహికల్ ఎక్కించుకొని రాత్రి 5:30-6 వరకు కూడా వివిధ పంక్చర్ షాప్స్, ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ వెతకడం జరిగింది. యూ కెన్ ఎంక్వైర్ విత్ దెమ్ ప్లీజ్. We are inquiring. First, we are busy following. Okay, interrogate question. We are interrogating the accused. I am here to answer all your questions. Please, okkokara answer cheyandi. Nenu untanu. Adi verify chestunnanu. Verify chestunnanu. Nenu ingra ipude custody teeskunna kada, ippudu interrogate chesi malli appudu bayata padtunnanu. అంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు మౌత్నంత క్లోజ్ చేశారు, ముక్కునంత పట్టుకోవడంతో ఆమె చనిపోవడం జరిగింది. ఉంది కదా, మనకు వచ్చింది కదా మొత్తం. అంటే వాళ్ళు మధ్యలో ఆపుంటూ పెట్రోల్ కోసం, వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు లేనప్పుడు వాళ్ళు మోసుకొని పోయినారు. That you have to interrogate. And first let us speak. Me tell who was typing the? No, we'll try to find out. We'll try to find out. Yes, we are inquiring. Because the main case was to solve this case. The main focus was to solve this case. Yes, on basing on information, basing on CCTV, it is a good reference. ఏమైందంటే అక్కడ చాలా వెహికల్స్ వస్తాం మనకు, బాగా ఇంటర్స్టేట్ హైవే కావడంతో చాలా వెహికల్స్ అక్కడ వచ్చి, చాలా వెహికల్స్ అక్కడ వస్తుంటాం. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ బాంబే కమ్, మహారాష్ట్ర కమ్, తమిళనాడు కమ్, కర్ణాటక, ఆంధ్ర, రకరకాల పబ్లిక్ వస్తుంటారు. అక్కడ ఆగి వాళ్ళు అన్నం తినడము, అక్కడ నుంచి మళ్ళీ హాల్ట్ తీసుకున్న ప్లాజా దగ్గర నుంచి అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు యాక్చువల్ గా ఏం చేస్తారు, దే వాస్ దట్ లేడీ కమింగ్, విక్టిమ్ అక్కడ రావడంతో లారీ వాస్ టేకన్ యాజ్ అ కవర్. అప్పుడు ఏం చేశారంటే తెలివిగా గాలి తీసిన పేరుతో ఆమె ట్రాప్ చేసి ఇన్నోసెంట్ గా ఆమె నమ్మడం జరిగింది. ఆమె స్పీచ్ వింటే ఐ థింక్ ఎవరో హెల్ప్కి వచ్చారు కాదని చెప్పి ఆ నమ్మడంతో ఆ మధ్యలో ఆ వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళినప్పుడు తీసుకు ఇబ్బంది అవడానికి చూపించి అది వీళ్ళు డెఫినెట్లీ ఎన్క్వైర్, వీళ్ళు డెఫినెట్లీ టైప్ చేసి పెట్రోల్ ఇచ్చింది. అంటే వాళ్ళు లారీలో కూర్చొని తాకుతున్నారు, క్యాబిన్ లో కూర్చొని తాకుతున్నారు. లేదు, అలాంటిది ఏం లేదు, అలాంటిది లేదు. ఫస్ట్ టైం ఇది కేసు వచ్చింది, ఎలాంటి కేసు ఎప్పుడు కూడా రిపోర్ట్ కాలేదు. మన వాళ్ళు less than 5 minutes అంటున్నాను కదా, మీ కంప్లైంట్ వస్తే less than 5 minutes వేరు లేదు. వీళ్ళకి మనం అన్ని వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ మా దృష్టికి రావడం జరిగింది. నేను కూడా వాళ్ళని కలిశాను, డెఫినెట్లీ డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను. ఎవరు తప్పు చేస్తే డెఫినెట్లీ వాళ్ళు శిక్ష చేస్తాను. అంటే లేదు లేదు, వాళ్ళు మహబూబ్నగర్లో ఎక్కించుకున్నారని, ఆ రైతు నుంచి వస్తే సమయంలో గంగావతికి వెళ్ళి, గంగావతి నుంచి వస్తే సమయంలో వాళ్ళు ఊర్లో ఎక్కించుకున్నారు. ఎక్కించుకుని ఇక్కడ వచ్చి వీళ్ళు
లేలే ఇక్కడ అనుకోకుండా వెహికల్ ఆన్సరింగ్ ఈ క్వశ్చన్. సో అక్కడ వచ్చిన తర్వాత ఆ వెహికల్ ఎప్పుడు ఆ లేడీ పార్క్ చేసింది విక్టిమ్, అప్పుడు వాళ్ళకి ఐడియా స్టార్ట్ అయింది. ఆరంగడికి వెళ్ళి అక్కడి నుంచి 670 లో లోడ్ చేసి అన్లోడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.